రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం క్యాడర్ అందరూ కూడా ఇవాళ లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇవాళ ఆయన పాదయాత్ర కూడా విజయం సాధించాలని చెప్పి గుళ్ళో కూడా పూజలు చేసి ఆయన పాదయాత్రకు పూర్తిగా మన దైవుడికి కూడా సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. మరి లోకేష్ గారు ఒక యువకుడగా మరి రాజకీయాల్లోకి వచ్చి మరి తండ్రి ముఖ్యమంత్రి, తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు చేశాడు. మరి ఆయన కూడా మంత్రి చేశాడు. ఆయన కూడా ఈ బాధలని తెలుసు, కార్యకర్తల బాధలు తెలుసు. అందుకే కార్యకర్తల బాధ్యత తీసుకుని ఒక నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి అందించాలని చెప్పి ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని విషయాల్లోని కూడా నేను ముందుంటానని చెప్పి, హెల్త్ విషయంలో కానీ ముందుంటానని చెప్పి ఆయన వచ్చి ఇప్పుడు అందరూ కూడా కార్యకర్తలను ఆదుకోవడం జరుగుతుంది. అలాగే శిక్షణ ఇచ్చి, అలాగే యువకులకు అయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించి, మంత్రిగా కూడా ఆయన రాగానే ఇండస్ట్రీలు తీసుకురావాలా, ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కల్పించి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన యువతకే నిరుద్యోగ యువత కూడా వృద్ధి కల్పించాలని చెప్పి 2000 రూపాయలు ఆయన ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మరి రాష్ట్ర పరిస్థితి తెలుసుకోవాలి, ప్రజల బాధలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో పాదయాత్ర 4000 కిలోమీటర్లు 400 రోడ్లు పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ పాదయాత్ర కుప్పంలో ప్రారంభమవుతుంది. మరి ఆయన పాదయాత్ర కూడా పెద్ద ఎత్తున పెద్దలు, యూత్ అంతా కూడా సహకారం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.